సార్ అంటే ఈ కాక్తి యూనివర్సిటీ నుంచి ఎజెండా ప్రెస్ మీట్లు భవిష్యత్తులో దేనికి సంకేతం అంటే కాకతీయ యూనివర్సిటీని ఎందుకు అంటున్నాం అంటే కేసీఆర్ గారు ఆమనిరా దీక్ష కంటే ముందు అంటే నవంబర్ 27 2009 రోజు మాతోటి ఉద్యమకారులతోటి అంటే విద్యార్థి ఉద్యమకారులుగా మేము జేఏసీ అప్పటికే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే రాష్ట్రంలో జేఏసీ ఏర్పాటు కంటే ముందుగానే కేయులో జేఏసీ పురుడుపోసుకుంది కేయు విద్యార్థులకు అండగా నిలబడండి మీరు నిలబడితే నేను ఆమనిరా దీక్షకు వెళ్తా అని చెప్పేసి కేసీఆర్ గారు ధైర్యంతోటి ముందుగా ముందేయడం జరిగింది అలాంటి అంటే ఉద్యమ నాయకుడు ప్రతి అడుగడుగున అంటే राष्ट्र साधन उद्यम प्रति प्रोग्रम लेसी मुझे దానిలో మిలియన్ మార్చ్ కావచ్చు సాగరహారం కావచ్చు ప్రతి ఏది తలబెట్టినా కూడా ఈవెన్ కేయుటు అంటే ఓయుటు కేయు పాదయాత్రలో కూడా కేయు విద్యార్థి నాయకై 20 మంది దాదాపుగా 100 మందిని 20 మంది కేయు విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు ఆమని ఆదిక్షలు చేసినాం ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డి వస్తే ఆ జై తెలంగాణ అనే నినాదం చూపించి విద్యార్థుల సత్తా ఏదో చాటినందుకు రౌడీ షీట్లతోటి బైండర్లతోటి ఇళ్లలో మీ కొడుకు రౌడీ షీట్లు ఓపెన్ చేసినాం ఎన్కౌంటర్ చేస్తున్నామని చెప్పేసి తల్లిదండ్రుల నుంచి కూడా మానసికంగా మమ్మల్ని వేధించినా కూడా తెలంగాణ రాష్ట్రమే ఏకైక నినాదమే మా దేయం అంతిమ దేయం అని చెప్పేసి ఆనాడు మరి మేము అందరం కూడా ఎస్ఐకి గ్రూప్ టూకి గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళం అందరం కూడా ఫిలిమ్స్ క్వాలిఫై అయినా కూడా ఆ పుట్టగూడుని వెళ్ళని పట్టాలు చదివేందుకు మన రాష్ట్రంలో మన ఉద్యోగాలు మన నీళ్లు మన నిధులు మనకే వస్తే మనం ఎవరో ఆందోళన కింద ఎందుకు అని చెప్పేసి నినాదంతో మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నినాదాన్ని మేము అందరం కూడా హార్దికేత చింపేసి మా అంటే మా ఉపాధి ఏదైతే మేము మా తల్లిదండ్రులు కలగనో ఆ కళన్నింటినీ కూడా మేము ఆనాడే మేము చితి మంటపైన ఏర్పాటు చేసుకొని మాకు మేమే తగలబెట్టుకోవడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మీద నిజానికి ఇప్పటికీ కూడా నమ్మకం ఉండే మరి పదేళ్ళు పై వస్తున్నా కూడా ఉద్యమకారుల పైన కూడా మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేసారు ఇంటికో ఉద్యమకారుడు ఎవరిని గుర్తించాలని మేము అంటున్నాం ఇంటికో ఉద్యమకారు ఉండొచ్చు కానీ ఉద్యమాన్ని సమీకరించి అందరినీ అవేర్ చేసి ఆనాడు పోలీసులకు అంటే అనైతికంగా ఉన్నటువంటి అనైతికంగా ప్రవర్తించి ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఉత్తరాఖండ్ తరహాలో ఉత్తరాఖండ్ 23 ఏళ్ల నుంచి ఆ రాష్ట్ర సాధన ఉద్యమకారులకు ప్రత్యేకమైనటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో రిజర్వేషన్ ఏర్పాటు చేసింది గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాలు కంప్లీట్ గా అంటే కేసుల పాలైనటువంటి ఉద్యమకారులకు వాళ్ళ యొక్క ఆ విద్యా హాతలను బట్టి ఇచ్చేసి ఆ విధంగా మేము ఉత్తరాఖండ్ తరహాలో కేసీఆర్ గారు ప్రతిసారి చెప్పే ఉత్తరాఖండ్ జార్ఖండ్ తరహాలోనే మన రాష్ట్రంలో ఏర్పడితే రాష్ట్రం పురోగతి చెందుతుందని అదే రాష్ట్రాన్ని రాష్ట్ర సహనోద్యమం కోసం ఈ రెండు రాష్ట్రాలను చూపించినారు కదా మరి ఉద్యమకారులకు కూడా ఈ రెండు రాష్ట్రాలు ఏ విధంగా అయితే మరి అక్కడ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన అదే విధంగా మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.